అదిగో తమ్ముడు వచ్చేస్తున్నారు. ఎరా మీరేమైనా అమ్మాయిలు ఎవరు తీసుకెళ్ళిపోయారు? కష్టపడే వాళ్ళకి ఏంటో చెప్పదు. అసలు విషయం చెప్పండి. దుర్గ ఏజెన్సీకి డెలివరీ ఇచ్చేసామన్నయ్య. సంతోషం. మనకి ఇవ్వాల్సిన టోటల్ అమౌంట్ ఇచ్చేసారన్నయ్య. శభాష్. వాట్ కనక మహాలక్ష్మీదేవి, ఇప్పుడేమంటావు? మెకానికల్ ఇంజనీర్స్ లారీ ఓనర్స్ అయినా ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ రాజారాం బ్రదర్స్ జంప్స్. ఆ ఫేస్ చూసారా, నమ్మలేక ఎలా షాక్ అయిపోయిందో. ఆయన మార్కెట్లు రెండు చూస్తాం. ఏంది మమ్మల్ని కొట్టించడానికి రౌండ్ ఇచ్చావా? రాణి ఒక్కొక్కరికి ఎకరం తడి. అంత అవసరం నాకు లేదు. ఐ కెన్ డీల్ మై సెల్ఫ్. ఏంటండి మీ వాళ్ళు లారీతో గుద్దేసి మన ఎకరం చంపేశారు. నా కోడిని చంపేశారు, నా దోణ కూడా చంపేశారు. దాని ఖరీదు కట్టకపోతే అదంతా సొత్తుంది. అరే మాట్లాడుకుందాలే. ఏంటది బాబాయ్ ఎవరాళ్ళు? మన పేదర్స్ కోసం వచ్చారులే, నేను చూసుకుంటా. మనీ మ్యాటరా? ఒక రకంగా అదే. మన వాళ్ళు ఇళ్ళకి డొనేషన్ ఇస్తానారంట. చూసావా, మా వాళ్ళు పనిలో చేరిన దగ్గర నుంచి వచ్చిన సంపాదనలో పేదవాళ్ళకి ఎలా పంచి పెడుతున్నారో. డొనేషన్స్ అన్నమాట. వాళ్ళకి నాలాగే జాలి దయ ఎక్కువ. మన వాళ్ళు దాన ధర్మాలు చేస్తాం, ఉత్సాహపడతాంటే పంపించు. నా మాటనే లాభం మంచిదే. ఏం తినేది? తమ్ముడు దాన ధర్మాలు చేద్దాం, ఉత్సాహపడతాంటే పంపించు పంపించు. పరిస్థితులు అర్థం చేసుకుంటే మంచిది. మంచి చెట్ల గురించి నా చెప్తావా? నీ లిమిట్స్ అడుగు ఉండవు. మా వాళ్ళు డొనేషన్ ఇస్తానంది. గురికా బడికా? గురికి కాదు, బడికి కాదు, గేద్ దూడకి. గేద్ దూడకి డొనేషన్? ఓ పశు సంరక్షణ. రచనకి కాదు, బచ్చనకే. బచ్చన? బచ్చనకే. మీ ఓళ్ళు నా గేదును లారీతో గుద్ది చంపేసినందుకు 2,000 ఇయ్యాల. ఒక్క నిమిషం బాబు, జరిగింది మర్చిపోయి ఈ రెండు తిందామనుకుంటుంటే మీ వాళ్ళు గుద్దేసి కైమా చేసేసారండి. ఈ వెయ్యి ఉంచి ఆ కైమని వేపు చినపడదే ఉండండి. కొంచెం బిగ్గరగా పిలిచా ఆహ్వానించు. రండి సార్, రండి. ఇదిగో మీ కోడి తాలూకా 500. నమస్కారం, ఇంక సెలవు, బయలుదేరండి. బాబు ఏంటి బాబాయ్, మొత్తం సీన్ తేడా వచ్చేసింది. ఇక్కడ ఎకరం తడైంది. పంపు పంపు అని పెద్ద పోజ్ కొట్టాం. సినిమా చూసేసింది. మీ తమ్ముళ్ళు ఎంత కష్టపడి జంతువుల ప్రాణాలు తీసారో అర్థమైపోయింది. వాళ్ళు పెద్ద ప్రయోజకులైనట్టు స్పీచ్ ఇచ్చారు. ఇదన్నమాట. ఎనివే నేను ఇక్కడికి రావడం మంచిదైందిలేండి. మీ తమ్ముళ్ళు ఎలాంటి జెమ్సో పూర్తిగా అర్థమైపోయింది. జెమ్స్ మీకోసం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఆయన కూడా వచ్చేసారా? సంతోషం. ఏకంగా కలెక్టర్ గారు వచ్చారంటే మీ జెమ్స్ ఏ లెవెల్లో వీర విహారం చేస్తుంటారో చూడండి. రాజారాం అంటే మీరేనా? ఈయన రాజారాం. నువ్వైతే బాబాయ్ లేదా? రాజారాం అన్నారా? సారీ సార్, టెన్షన్ లో వినపడలేదు. నేనే. రవి గోపి మీ బ్రదర్స్ ఏనా? వాళ్ళు ఇందాక రోడ్డు మీద. ఇవాళ ఏకాదశి దీవించండి. ఆర్య, మీ కూడా కుక్క మరణిస్తే మరణించండి. అందరికి క్యాష్ డైరెక్ట్ గా ఇచ్చాను. మీకు ధన రూపంలో గానీ వస్తు రూపంలో గానీ తీసుకోవడం ప్రాబ్లం అయితే మేడం గారికి నేను స్వయంగా తీసుకెళ్ళిస్తాను. అన్ని మర్చిపోండి సార్. డు యు మీన్ ఐ మీన్ డైరెక్ట్ క్యాష్? ఏం మాట్లాడుతున్నావు రాజారాం? నేను ఇక్కడికి వచ్చింది ఆ తమ్ముళ్ళకి అన్నమైన నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి. కంగ్రాట్స్? అదేనయ్యా, అభినందించడానికి. అవునయ్యా, అభినందించడానికి. పక్కసైడ్ ఎందుకు? పబ్లిక్ చెప్పచ్చు కదా. రండి. చెప్పండి. ఏం లేదయ్యా, ఈ రోజు మీ బ్రదర్స్ ఓ 100 పిల్లల ప్రాణాలు కాపాడారు. బ్రేకులు లేకుండా స్పీడ్ గా కంట్రోల్ తప్పి ఆడుకునే స్కూల్ పిల్లల మీదకి వచ్చే ఒక ట్యాంకర్ ని ప్రాణాలకు తెగించి వాళ్ళ లారీలు అడ్డుపెట్టి ఆపారు. తమ్ముళ్ళేరు బాబాయ్, మన కలెక్టర్ గారు కనబడండి. నమస్కారం అండి. ఎంతో మంది కన్నవాళ్ళకి కన్నీళ్లు రాకుండా కాపాడారు. మిస్టర్ రాజారాం సార్, నీ బ్రదర్స్ నిజంగా జంప్స్ అయ్యా. చాలా గ్రేట్, రియల్ హీరోస్ సార్.
ఆఖరిన ఒక మాట అన్నారు, అదొకసారి అనండి సార్. రియల్ హీరోస్ దానికి ముందు అన్నారు అది. గ్రేట్ కాదు సార్, దానికి కొంచెం ముందు అన్నారు. మీరు చెప్పేస్తారు, తెలుసు చెప్పేస్తారు. జంప్స్ అదే సార్, అనండి సార్. జంప్ ఇంకోసారి అనండి సార్. జంప్ ఇంకోసారి అనండి సార్. జంప్ సార్ సార్ నమస్కారం. జై హింద్. హలో గజ్జల కనక మహాలక్ష్మీదేవి, నా తమ్ముడు జంప్స్ నేనంటాం కాదు, జిల్లా కలెక్టర్ అన్నాడు. అంటే హోల్ జిల్లా మొత్తం అన్నట్టే. 4 రోజులు పోతే సీఎం అంటాడు, 10 రోజులు పోతే పిఎం అంటాడు, 20 రోజులు గది నా తమ్ముళ్ళు జంప్స్.